ఫ్రెండ్స్, ఈరోజు మనం క్యాప్కట్ ఫ్రీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ గురించి చూద్దాం. మీరు ఈ సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయాలి అన్న వీడియో కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి చూడండి. అలాగే ఈ సాఫ్ట్వేర్ ఫుల్ కోర్స్ A to Z డీటెయిల్గా నేర్చుకుందాం అనుకుంటే నేను ఆల్రెడీ ఫుల్ కోర్స్ చెప్పాను, ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను, ఒక లైక్ చేయండి. మనం క్యాప్కట్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేయగానే ఇలాగ ఒక విండో కనబడుద్ది. ఇక్కడ మనకి ఫైల్స్ కనబడుతున్నాయి కదా, ఇవన్నీ రీసెంట్గా చేసిన ప్రాజెక్ట్స్. ఇలా కాదు, నీ ఫ్రెష్గా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి అంటే పైన న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఈ కనబడే మొత్తాన్ని ఈ సాఫ్ట్వేర్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. ఈ యూజర్ ఇంటర్ఫేస్ లో ఇక్కడ ఉన్న అన్నిటినీ ఏమని పిలుస్తాం, అలాగే మనకి ఇంపార్టెంట్ ఆప్షన్స్ అన్ని ఎక్కడున్నాయి అన్నది ఒక 3 మినిట్స్ లో చెప్తాను. ఈ 3 మినిట్స్ వీడియో చాలా ఇంపార్టెంట్. మనకు ఒక బాక్స్ కింద కనబడుతుంది కదా, దీన్ని మనం మీడియా లైబ్రరీ అంటాం. ఈ మీడియా లైబ్రరీ ద్వారానే వీడియో ఫైల్స్, ఆడియో ఫైల్స్, జేపీజీ ఫైల్స్, మీరు ఏ ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకోవాలి అన్న ఈ మీడియా లైబ్రరీ ద్వారానే ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇక్కడ క్లిక్ చేసామంటే ఇంపోర్ట్ కెళ్ళుద్ది, లేదంటే డైరెక్ట్ గా ఫోల్డర్ ఓపెన్ చేసుకొని మీకు కావాల్సిన ఫైల్ ని డైరెక్ట్ గా మీడియా లైబ్రరీలోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవడమే. నెక్స్ట్ ఈ ఫైల్ ని టైమ్ లైన్ లోకి తీసుకొచ్చి ఎడిటింగ్ చేస్తాం, దీన్ని మనం టైమ్ లైన్ అంటాం. మనం ఎడిటింగ్ చేయాలి అంటే కొన్ని టూల్స్ కావాలి కదా, ఆ టూల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి, దీన్ని మనం టూల్ బార్ అంటాం. మన టైమ్ లైన్ లో ఎడిటింగ్ చేసేది మొత్తం ఇక్కడ ఉన్న ప్లేయర్ లో కనబడుద్ది, దీన్ని మనం ప్లేయర్ అంటాం. నెక్స్ట్ మనం వీడియో సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి వీడియో ప్రాపర్టీస్, ఆడియో ప్రాపర్టీస్, అలాగే మన వీడియో స్పీడ్ గా ప్లే అయ్యేలాగా, స్లోగా ప్లే అయ్యేలాగా, అలాగే యానిమేషన్, మన వీడియోకి యానిమేషన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇన్ అంటే మన వీడియో స్టార్టింగ్ అప్లై అవుద్ది, అవుట్ అంటే మన వీడియో ఎండింగ్ అప్లై అవుద్ది, నెక్స్ట్ కోంబో అన్నాం అనుకోండి మన వీడియో మొత్తానికి అప్లై అవుద్ది. దీని పక్కన అడ్జస్ట్మెంట్స్, మన వీడియోకి కలర్ కరెక్షన్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. మనం వీడియో సెలెక్ట్ చేస్తేనే ఈ ఆప్షన్స్ అన్ని హైలైట్ అవుతాయి. ఒకవేళ మీరు వీడియో సెలెక్ట్ చేయలేదు అనుకోండి, ఇక్కడ మనకి డీటెయిల్స్ అనే ఆప్షన్ హైలైట్ అవుద్ది. ఇందులోకి వచ్చి మన వీడియో సైజెస్ అనేవి ఇక్కడ సెట్ చేసుకుంటాం. ఇంకా మనం పైన చూసుకున్నాం అంటే ఇక్కడ మెన్యూ బార్ ఉంటుంది, ఈ మెన్యూ మీద క్లిక్ చేశారు అంటే ఫైల్, ఎడిట్, లేఅవుట్ ఈ ఆప్షన్స్ అన్ని హైలైట్ అవుతాయి. ఇక మీరు రైట్ సైడ్ చూసుకున్నారు అంటే ఈ సాఫ్ట్వేర్ కి సంబంధించిన షార్ట్ కట్ కీస్ అన్ని ఇక్కడ కనబడతాయి. ఇది టైమ్ లైన్ కి సంబంధించిన షార్ట్ కట్ కీస్, ఇవి వచ్చేటప్పటికి ప్లేయర్ కి, నెక్స్ట్ బేసిక్ కట్, కాపీ, పేస్ట్ వీటి షార్ట్ కట్లు అన్ని కనబడతాయి. అదర్ అన్నారు అంటే ఎక్స్ట్రా షార్ట్ కట్స్. ఈ షార్ట్ కట్స్ మీరు మార్చాలి అన్నా క్లిక్ చేసి మీకు నచ్చిన షార్ట్ కట్ మార్చొచ్చు. జెడ్ అన్నాను అంటే ఏ బదులు జెడ్ వచ్చుద్ది. నాకైతే షార్ట్ కట్ మారకూడదు, దానికోసం సేవ్ చేయట్లా క్యాన్సిల్ అంటున్నా. నెక్స్ట్ కింద చూసుకున్నాం అంటే ఇక్కడ మనకి ఆడియో ఫైల్స్ ఉంటాయి, ఈ ఆడియో ఫైల్స్ అన్ని ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. అలాగే టెస్ట్ లోకి వచ్చామంటే ఇక్కడ మనకి టెస్ట్ యానిమేషన్స్ ఉంటాయి, మనం నేమ్ మార్చి మనకి నచ్చినట్టుగా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీని పక్కన స్టిక్కర్స్, ఈ స్టిక్కర్స్ కూడా మనకి యానిమేషన్ తో పాటు రన్ అవుతాయి, ఇవి కూడా యూస్ చేసుకోవచ్చు. దీని పక్కన చూసుకున్నాం అంటే ఎఫెక్ట్స్, ఈ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగుంటాయి, క్యాప్ కట్ లో చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. దీని పక్కన చూసుకున్నాం అంటే ట్రాన్సాక్షన్స్ కూడా చాలా కేటగిరీస్ ఉంటాయి, ప్రతి దానికి కేటగిరీస్ ఉంటాయి, కేటగిరీస్ లో ఉన్నాయన్ని యూస్ చేసుకోవచ్చు. దీని పక్కన చూసుకున్నాం అంటే ఫిల్టర్స్ ఉంటాయి, మనం సింపుల్ గా కలర్ కరెక్షన్ చేసుకోవచ్చు, ఇక్కడ చాలా కేటగిరీస్ ఉంటాయి. అలాగే దీని పక్కన అడ్జస్ట్మెంట్ ఉంటుంది, ఇది కూడా కలర్ కరెక్షన్ చేయడానికి యూజ్ అవుద్ది. యూజర్ ఇంటర్ఫేస్ గురించి చూసారు కదా, నెక్స్ట్ ఈ లైన్ లో ఉన్న ఆప్షన్స్ అన్ని సాఫ్ట్వేర్ లో హైలైట్ ఈ ఆప్షన్స్ అన్నిటి గురించి చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి మీడియా, ఈ మీడియా ద్వారానే మనం ఫైల్స్ అవి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా, ఈ మీడియాలో కూడా కొన్ని అడిషనల్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మీరు లైబ్రరీ అన్నారు అనుకోండి, ఇక్కడ మనకి గ్రీన్ స్క్రీన్ ఫైల్స్ ఉంటాయి, సబ్స్క్రైబ్ బటన్స్ ఉంటాయి, ఎండ్ స్క్రీన్స్ ఉంటాయి, అలాగే నెంబర్ కౌంటింగ్ ఈ ఆప్షన్స్ అన్ని ఉంటాయి, ఇవన్నీ మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. దీని పక్కన చూసుకున్నారు అంటే ఆడియో, ఇక్కడ మనకి చాలా ఆడియో ఫైల్స్ ఉంటాయి. ఆడియో ఫైల్సే కాదు, ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సపోజ్ నేను ఈ ఆడియో ఫైల్ ఈ వీడియో కింద యాడ్ చేయాలనుకోండి, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటా. నెక్స్ట్ మనం ప్లే చేసాము అంటే ఇలా సింపుల్ గా ఒక ఆడియో ఫైల్ ని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే దీని కింద సౌండ్ ఎఫెక్ట్స్, ఈ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఇక్కడ యారో కనబడుతుంది కదా, ఇది ఓపెన్ చేశారు అనుకోండి, ఇక్కడ కేటగిరీస్ ఉంటాయి. ఇలాగా ప్రతి దానికి, ఇక్కడ మ్యూజిక్ కూడా ఓపెన్ చేశారు అంటే ఇక్కడ కేటగిరీస్ ఉంటాయి. మీరు బీట్స్ కి సంబంధించింది కావాలి అంటే దీని మీద క్లిక్ చేశారు అంటే బీట్స్ కి సంబంధించినవన్నీ
హైలైట్ అవుతాయి. ఇక్కడ మనకి డౌన్లోడ్ సింబల్ కనబడుతుంది కదా, ఇలా సింబల్ ఉన్నాయి మాత్రం ఖచ్చితంగా డౌన్లోడ్ చేస్తేనే రన్ అవుతాయి. నెక్స్ట్ సౌండ్ ఎఫెక్ట్స్ లోకి వెళ్తున్నా. సౌండ్ ఎఫెక్ట్స్ లో ఇక్కడ మనకి లాఫ్ కు సంబంధించినవి ఉంటాయి, ఫైట్ కి సంబంధించినవి ఉంటాయి. ఇక్కడ లాఫ్ ఉంది కదా, ఇది మీద డబుల్ క్లిక్ చేస్తున్నా. అలాగే ఇక్కడ మనకి ఫైట్ కి సంబంధించినవి ఉంటాయి, హర్రర్ కి సంబంధించినవి ఉంటాయి. అలాగే మనకి ఇక్కడ బీజిఎం, ఫుడ్, యానిమల్స్. నెక్స్ట్ ట్రాఫిక్. ఇలాగా ఇక్కడ ఉన్న మ్యూజిక్స్ అన్ని యూజ్ చేసుకోవచ్చు. సౌండ్ ఎఫెక్ట్స్ కూడా క్లోజ్ చేస్తున్నా. ఇక్కడ మనకి చాలా కేటగిరీస్ ఉన్నాయి, ఇవన్నీ ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి టెస్ట్. ఈ టెస్ట్ లో కూడా మనకి డిఫాల్ట్ టెస్ట్ ఉంటుంది, అలాగే యానిమేషన్ టెస్ట్ కూడా ఉంటుంది. ఫస్ట్ డిఫాల్ట్ టెస్ట్ చూడండి, ఇది మే క్లిక్ చేసి డ్రాగ్ చేసుకోవడమే. ఇది మీకు ఎంతసేపు ప్లే అవ్వాలి అన్నది మనం ట్రిమ్ చేసి సెట్ చేసుకుంటాం. టెస్ట్ ఉంది కదా, ఈ టెస్ట్ కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని రైట్ సైడ్ వస్తాయి. ఇక్కడ నేను ప్రతాప్ వర్మ. నెక్స్ట్ ఫాంట్ సైజ్ ఎంత కావాలి. నెక్స్ట్ ఫాంట్ కి బోల్డ్ అప్లై అవ్వాలి అంటే బోల్డ్ అప్లై చేస్తాం, అలాగే అండర్లైన్ కావాలి అంటే అండర్లైన్, ఇటాలిక్ కొంచెం బెండ్ అయినట్టుగా. నెక్స్ట్ టెస్ట్ కలర్, మీరు ఏమైనా టెస్ట్ కలర్ మార్చాలి అన్నా మార్చచ్చు. అలాగే మనకి టెస్ట్ స్టైల్స్ ఉంటాయి, స్టైల్స్ మీరు అప్లై చేయాలి అన్నా డబుల్ క్లిక్ చేశారు అంటే టెస్ట్ స్టైల్స్ అప్లై అయిపోతాయి. ఇప్పుడు క్లిక్ చేశారు అంటే ఇంకా చాలా స్టైల్స్ ఉంటాయి. ఈ టెస్ట్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఇంకా చాలా ఉంటాయి. ఫుల్ కోర్సులో ప్రతి ఆప్షన్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఈ సాఫ్ట్వేర్ నేర్చుకోవాలి అంటే ఫుల్ కోర్స్ చూడండి. ఇక్కడ ఉన్న టెస్ట్ను కూడా మీరు ఒకవేళ యానిమేషన్ చేయాలి అంటే చివరి యానిమేషన్ అని ఉంటుంది, యానిమేషన్లోకి వెళ్ళారు అంటే ఎన్ని యానిమేషన్స్. ఇవన్నీ ఇన్, అదే అవుట్ పెట్టారనుకోండి, ఇవన్నీ అవుట్కి. లూప్ అన్న ఉంటే కంటిన్యూ అవుద్ది. ఈ టెస్ట్ సైజ్ తగ్గించడం, పొజిషన్ మార్చడం ఈ సాఫ్ట్వేర్లో డెడ్ ఈజీగా ఉంటుంది. మీకు ఏ కార్నర్లో కావాలి ఇదంతా మనమే సెట్ చేసుకుంటాం. ప్లే చేసామంటే ఇలా ప్లే అవుద్ది. ఇలాగా మనకి చాలా యానిమేషన్స్ ఉంటాయి, ఇవన్నీ మనం యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ సింబల్ యూస్ చేయాలి అంటే దాని మీద డబుల్ క్లిక్ చేశారు అంటే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోద్ది, టెస్ట్ యానిమేషన్ అవుద్ది. ఈ యానిమేషన్ నాకు వద్దు, నార్మల్ అయిపోవాలి అంటే పైకి వచ్చారు అంటే ఇక్కడ నన్ను ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేశారు అంటే యానిమేషన్ రిమూవ్ అయిపోద్ది. మనకి మన యానిమేషన్ అప్లై చేయకుండా ఆల్రెడీ యానిమేషన్ అప్లై ఉన్నాయి కావాలి అంటే కింద మనకి టెస్ట్ టెంప్లేట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇవన్నీ మనకి యానిమేషన్తో పాటు రన్ అవుతాయి. ఉండి డ్రాగన్ డ్రాప్ చేస్తున్నా. క్లిక్ చేయగానే రైట్ సైడ్ ప్రాపర్టీస్ వస్తాయి. ఇక్కడ ప్రతాప్, ఇక్కడికి వచ్చేటప్పటికి వర్మ. ప్లే చేసామంటే ఇలాగా. ఇక్కడ ఇంకా చాలా కేటగిరీస్ ఉంటాయి, అలాగే చాలా యానిమేషన్స్ ఉంటాయి. ఇవన్నీ మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ప్లే చేసామంటే ఇలాగా. దీని ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడ ఉంటాయి, నేమ్ మార్చాలి అంటే నేమ్ మార్చేస్తారు. మనకి సోషల్ మీడియా అన్నాం అనుకోండి, సోషల్ మీడియాలో కూడా చాలా ఉంటాయి. ఇది మనకి సబ్స్క్రైబ్ బటన్, మనకి సబ్స్క్రైబ్ బటన్స్ చాలా ఉంటాయి. ఇవన్నీ మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అని, ఫాలో అని. ఇవన్నీ ఒకసారి దాని మీదకి వెళ్ళంగానే ప్రివ్యూ కనబడుద్ది, మీకు నచ్చితే డౌన్లోడ్ చేసి యూజ్ చేసుకోవడమే. టెస్ట్లో కూడా చాలా కేటగిరీస్ ఉంటాయి, ఇవన్నీ ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టిక్కర్స్. ఈ స్టిక్కర్స్ కూడా మనకి యానిమేషన్తో పాటు రన్ అవుతాయి. సపోజ్ నేను ఇది రన్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి, ఇది మే క్లిక్ చేయగానే డౌన్లోడ్ అవుద్ది. ఈ స్టిక్కర్ని డ్రాగన్ డ్రాప్ చేసుకుంటా. ప్లే చేసామంటే ఇలాగ లవ్ సింబల్స్, మన సైజ్ పెంచడం తగ్గించడం ఇలాగా. నెక్స్ట్ ఇంకా కేటగిరీస్ ఉన్నాయి కదా, ఇందులో చూద్దాం. ఇవన్నీ కార్టూన్స్. నెక్స్ట్ ఎమోజీస్. నెక్స్ట్ ఐకాన్స్. నెక్స్ట్ వ్లాగ్. నెక్స్ట్ ఫ్యాషన్.
కింద లవ్ ఉంది, లవ్కి సంబంధించిన వాడదాం. దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా. మీకు ఎక్కడ ప్లే అవ్వాలి, పొజిషన్ ప్లే చేసామంటే అలాగా. ఇలాగా మనకి చాలా స్టిక్కర్స్ ఉంటాయి, స్టిక్కర్స్లో కూడా కేటగిరీస్ ఉంటాయి, ఇవన్నీ ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎఫెక్ట్స్. ఈ ఎఫెక్ట్స్ వచ్చేటప్పటికి మనం క్లిక్ చేసి వీడియో మీద డ్రాగ్ చేసామంటే వీడియో మొత్తానికి అప్లై అయిపోద్ది. అలా కాకుండా మనం వీడియో పైన డ్రాగ్ చేసుకున్నాం అనుకోండి, మనం ట్రిమ్ చేసి ఎక్కడ వరకు ఆ ఎఫెక్ట్ అప్లై అవ్వాలి అన్నది సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వీడియో మొత్తానికి అప్లై చేసా, ప్లే చేసామంటే మనకి ఇలాగా జర్కింగ్ టైప్ లో నా వీడియో మొత్తానికి అప్లై అయింది. కంట్రోల్ జెడ్ అని బ్యాక్ వస్తున్నా. అదే మీరు వీడియో పైన అప్లై చేశారు అనుకోండి, మనకి ఆ చిన్న పార్ట్ వరకు జర్కింగ్. మీకు వీడియో మొత్తం కావాలి అంటే ట్రిమ్ చేసి మొత్తం సెట్ చేసుకుంటారు, అక్కర్లేదు అంటే చిన్న బిట్ డిలీట్ చేస్తున్నా. ఈ వీడియో ఎఫెక్ట్స్ కూడా ఓపెన్ చేశారు అంటే ఇక్కడ కేటగిరీస్ ఉంటాయి. ఇక్కడ ఒక ఎఫెక్ట్ ఉంది కదా, ఇది అప్లై చేస్తున్నా. నాకు స్టార్టింగ్ అప్లై అవ్వాలి, ప్లే చేస్తే ఇలాగా మనం మధ్యలోకి పెట్టామంటే మధ్యలో అప్లై అవుద్ది. ఈ ఎఫెక్ట్ ప్రివ్యూలు దాని మీదకి వెళ్ళంగానే అసలు అది ఎలా అప్లై అవుద్ది అన్నది ఇక్కడే ప్రివ్యూ కనబడుద్ది. ఇక్కడ ఒక ఎఫెక్ట్ ఉంది, ఇది చాలా బాగుంటుంది, ఇది అప్లై చేస్తున్నా. ఇవన్నీ మనకి ట్రెండింగ్లో ఉన్న ఎఫెక్ట్స్. అదే మీరు కిందకు వచ్చారనుకోండి, కింద ఇంకా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇది అప్లై చేద్దాం. ఇది మ్యాక్ క్లిక్ చేసామంటే డౌన్లోడ్ అవుద్ది, డౌన్లోడ్ అయిపోయింది, అప్లై చేద్దాం. ఇది ఎండింగ్ బాగుంటుంది, ఎండింగ్ పెట్టామంటే మన వీడియో ఎండింగ్ ఇలా కూల్గా క్లోజ్ అవుద్ది. ఈ కేటగిరీ వచ్చేటప్పటికి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్, ఇప్పుడు మనం క్లోజింగ్ చూసాం కదా, అలాగే ఓపెనింగ్ కూడా చాలా ఉంటాయి. దీని కింద దానికి వెళ్దాం, నైట్ క్లబ్ ఇది అప్లై చేద్దాం, డౌన్లోడ్ చేస్తున్నా. మీరు వెతకాలే కానీ చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి, అందులో మనకి బాగా యూజ్ అయ్యే ఎఫెక్ట్స్ అన్నీ యూస్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ లెన్స్ ఉంటుంది, రెట్రో ఉంటుంది, లైట్ ఎఫెక్ట్స్ ఉంటాయి, గ్లిచ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, లవ్కి సంబంధించినవి ఉంటాయి, ఇలాగా చాలా ఎఫెక్ట్స్ ఇవన్నీ మనం యూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ లవ్కి సంబంధించినవి. ఈ ఎఫెక్ట్స్కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ మనకి రైట్ సైడ్ వస్తాయి. నేను రెయిన్బోది అప్లై చేశాను కదా, దాని ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ ఇంకో ఎఫెక్ట్ అప్లై చేద్దాం. ఇక్కడ ఒక ఎఫెక్ట్ ఉంది కదా, డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. మనకి ఎఫెక్ట్కి ప్రాపర్టీస్ లేకపోతే ఇలాగ ఓన్లీ నేమే చూపెట్టుద్ది, ప్రాపర్టీస్ ఉంటే మాత్రం అవన్నీ హైలైట్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ కౌంట్ డౌన్కి సంబంధించింది ఉంది, ఇది డౌన్లోడ్ చేసి యూస్ చేస్తున్నా. స్టార్టింగ్ అప్లై చేస్తున్నా, ఇలా కౌంట్ డౌన్ వచ్చి మన వీడియో రన్ అయ్యేలాగా. ఈ ఎఫెక్ట్కి ప్రాపర్టీస్ ఉన్నాయి, మనకి రైట్ సైడ్ హైలైట్ అయినాయి. బ్లర్నెస్ 100 ఉంది కదా, నాకు అంత బ్లర్ వద్దు, తగ్గాలి అంటే తగ్గించా. నాకు కౌంట్ డౌన్ స్పీడ్ అయిపోయింది, కొంచెం స్లోగా రన్ అవ్వాలి అంటే ఇక్కడ స్పీడ్ అనేది తగ్గించుకుంటాం. ఇప్పుడు ప్లే చేసామంటే బ్లర్నెస్ తగ్గి కౌంట్ డౌన్ కూడా కొంచెం స్లోగా రన్ అవుద్ది. ఎఫెక్ట్స్ గురించి చూసారు కదా, ఇందులో చాలా కేటగిరీస్ ఉన్నాయి, ఇవన్నీ ఒకసారి అప్లై చేసి చూడండి. నెక్స్ట్ ట్రాన్సిక్షన్స్. ట్రాన్సిక్షన్స్ అప్లై చేయడానికి ఇంకో వీడియో క్లిప్ కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ట్రాన్సిక్షన్స్లోకి వెళ్ళి ట్రాన్సిక్షన్స్ ప్రివ్యూ కూడా ఇక్కడే కనబడుద్ది, ఎలా అప్లై అవుద్ది అన్నది ఇక్కడే చూడొచ్చు. దీన్ని అప్లై చేస్తున్నా. ట్రాన్సిక్షన్ వచ్చేటప్పటికి 2 వీడియో క్లిప్స్ మధ్యలో అప్లై చేయాలి. ప్లే చేసామంటే ఇలాగా. మీకు కొంచెం స్లోగా ప్లే అవ్వాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి డ్యూరేషన్ పెంచుకుంటారు. మీరు ఇక్కడే కాదు, ఈ ట్రాన్సాక్షన్ ప్రాపర్టీస్ అన్నీ మనకి రైట్ సైడ్ ఇక్కడ హైలైట్ అవుతాయి. ఇక్కడ మీరు డ్యూరేషన్ పెంచుకున్నా ఒకటే, లేదంటే టైం లైన్లో పెంచుకున్నా ఒకటే. ఇలాగా ఈ ట్రాన్సాక్షన్స్ కూడా కేటగిరీస్ ఉంటాయి, ఇవన్నీ బ్లర్కి సంబంధించినవి. సపోజ్ ఇది అప్లై చేస్తున్నా, డౌన్లోడ్ చేసి డిలీట్ చేయాలి అంటే సెలెక్ట్ చేసి కీబోర్డ్లో డిలీట్ బటన్, నెక్స్ట్ మనకు కావాల్సింది ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ఇలాగా మనకి బేసిక్లో ఉంటాయి, లైట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇది అప్లై చేద్దాం.
మన ట్రాన్సాక్షన్ మీద డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన రీప్లేస్ అయిపోద్ది. నెక్స్ట్ ఇది అప్లై చేద్దాం, డౌన్లోడ్ చేస్తున్నా. దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. బాగా స్లోగా అప్లై అవుతుంది. ఇక్కడ డ్యూరేషన్ తగ్గించుకున్న ఒకటే, మన టైం లైన్లో తగ్గించుకున్న ఒకటే, తగ్గిస్తున్నా. అలాగా ట్రాన్సాక్షన్స్ కూడా చాలా బాగుంటాయి. ఇందులో చాలా ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. మాస్క్కి సంబంధించినవి ఉంటాయి, స్ప్లిట్కి సంబంధించినవి ఉంటాయి, ఇక్కడ వచ్చేటప్పటికి సోషల్ మీడియాకి సంబంధించినవి. ప్రస్తుతానికి ఇది అప్లై చేద్దాం. మనం ఇక్కడ ఉన్న కేటగిరీలోకి వెళ్ళాలి అంటే ఇక్కడ క్లిక్ చేసే వెళ్ళక్కర్లా. మీకు మౌస్ మధ్యలో స్క్రోల్ బటన్ ఉంటుంది కదా, మీరు స్క్రోల్ చేసినా ఆటోమేటిక్గా కేటగిరీలు చేంజ్ అయిపోతారు. చేద్దాం. ఇక్కడ చాలా ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, ఇవన్నీ ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫిల్టర్స్. ఈ ఫిల్టర్స్లో కూడా మనకి చాలా కేటగిరీస్ ఉంటాయి. ఇక్కడ మనకి మూవీకి సంబంధించిన ఫిల్టర్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ మనకి మూవీకి సంబంధించిన ఫిల్టర్స్. ఇది అప్లై చేద్దాం, డౌన్లోడ్ చేస్తున్నా. ఇది వచ్చేటప్పటికి GTA 3 గేమ్కి సంబంధించింది. ఇది అప్లై చేసామంటే ఇలా అప్లై అవుద్ది. ఇది GTA 2. ఇలా మనం ఈజీగా కలర్ కరెక్షన్ చేసేయచ్చు. జస్ట్ వచ్చి డబుల్ క్లిక్ చేసామంటే ఇక్కడ ఉన్న ఫిల్టర్స్ అప్లై అయిపోతాయి. ఈ లుక్ బాగుంది, సింపుల్గా కలర్ కరెక్షన్ అయిపోయింది. నైట్ విజన్ అప్లై చేస్తున్నా. ఇవన్నీ ఒకసారి అప్లై చేసి చూడండి. ఈ సాఫ్ట్వేర్లో ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ టూల్స్ ఉంటాయి, అలాగే డీటెయిల్స్ గురించి చెప్పలేదు. వీడియో సెలెక్ట్ చేసుకుంటే వీడియో ప్రాపర్టీస్, ఆడియో ప్రాపర్టీస్, వీడియో స్పీడ్గా స్లోగా చేయడం, ఇక్కడ యానిమేషన్స్, అలాగే కలర్ కరెక్షన్ ఉంటుంది. ఇవన్నిటి గురించి ఫుల్ కోర్స్లో డీటెయిల్గా చెప్పాను. మీరు ఫుల్ కోర్స్ చూసారు అంటే ఖచ్చితంగా ఈ సాఫ్ట్వేర్ మీద ఫుల్ గ్రిప్ వచ్చింది. ఇక ఫైనల్ గా మనం వీడియో ఎక్స్పోర్ట్ చేద్దాం. ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నాకు సైజెస్, టైటిల్ నేమ్, అలాగే లొకేషన్ ఇవన్నీ ఎలా వచ్చినాయంటే నేను ఫస్టే ఇక్కడ డీటెయిల్స్ లో మోడిఫై మీద క్లిక్ చేసి ఇవన్నీ సెట్ చేసుకున్నా. మనకి వీడియో లెంత్ తక్కువ ఉంది కాబట్టి నేను ఈ ఆప్షన్స్ చూపెట్టలేదు. వీడియో సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ అంటున్నా. ఆల్రెడీ మనకి మొత్తం సెట్ చేసి ఉన్నాయి. మీకు ఒకేలా ఎక్స్పోర్ట్ చేంజ్ చేయాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ ఎక్కడ అవ్వాలి, నాకైతే డెస్క్టాప్ మీద అవ్వాలి, ఏ ఆప్షన్స్ చేంజ్ చేయకుండా ఎక్స్పోర్ట్ అంటున్నా. ఇలా ఎక్స్పోర్ట్ అనడం ఇక్కడ మనకి జనరేటింగ్ అవుద్ది. ఇది 100% కంప్లీట్ అవడం మన వీడియో ఎక్స్పోర్ట్ అయిపోయినట్టే. ఇక్కడ ఓపెన్ ఫోల్డర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేశారు అంటే మన వీడియో ఎక్స్పోర్ట్ అయిన దగ్గరికి వెళ్తాం. అంటే మన వీడియో ఎక్స్పోర్ట్ చేసిన ఫైల్ ఇది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఫుల్ కోర్స్ చూద్దాం అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి చూడండి. అలాగే మన ఛానల్లో చాలా సాఫ్ట్వేర్లు, ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.